Dale. Thank you.
ఉత్సవ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి చూడిన ఉత్సవ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో అందరూ 2 నిమిషాలు కూర్చోండి. మహాఘనత వహించిన మాన్యులు మునివరులు శ్రీ శ్రీ మల్లవరపు ప్రకాష్ గారు మన అగ్రపీఠాధిపతులకును ప్రొవిన్షియల్ ఫాదర్ గారైన వెరీ రెవరెండ్ ఫాదర్ సురేష్ గారికి మన వికార్ జనరల్ దుగ్గంపూడి బాలశౌరుడి ఫాదర్ గారికి ప్రొక్యురేటర్ జయరాజ్ ఫాదర్ గారికి క్యూరియా సభ్యులు డీన్స్ అందరికీ మరియు సహోదర గురువులకు మఠవాసులకు కన్యాస్త్రీలకు మన ప్రియమైన విశ్వాసులందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం. దేవుని పరిశుద్ధ గ్రంథములో
జెరెమయా ప్రవక్త గ్రంథములో 1వ అధ్యాయం 10వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇంగ్లీషులో టు దిస్ డే ఐ అపాయింటెడ్ యు ఓవర్ నేషన్స్ టు అప్రూట్ అండ్ టు టేర్ డౌన్ టు డిస్ట్రాయ్ అండ్ టు డెమోలిష్ టు బిల్డ్ అండ్ ప్లాంట్. తెలుగులో ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారమొసగితిని నీవు వానిని పెళ్ళగించుటకును కూలద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవు. ఈ మాటలు దేవాది దేవుడు యిర్మీయా ప్రవక్తతో నుడివినటువంటి మాటలు. ఈ మాటలు 1998 జూలై నెల 22వ తారీఖున ఆనాటి పరిశుద్ధ పాపు గారు 2వ జాన్ పాల్ పాపు గారు మన ప్రీతమ తండ్రి గారికి మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి దేవుడు నియమించిన విధానంలో పరిశుద్ధ పాపు గారు పౌరుషాల సీమ రాయలసీమ గడ్డలో కడప మేత్రాసనానికి మేత్రానులుగా నియమింపబడ్డారు. ఈ మాటలు దైవిక విలువలైనటువంటి ప్రేషిత కార్యానికి సంబంధించినటువంటి విలువలైనటువంటి విశ్వాసము ప్రేమ నమ్మిక మరియు రక్షణ పొందటానికి అవసరమైనటువంటి సుగుణాలను సుస్థిరపరచటానికి నిర్మించటానికి వ్యతిరేక శక్తులను కూలద్రోయటానికి దేవుని చేత పరిశుద్ధ పాపు గారి ద్వారా నియమింపబడ్డారు. ఆ రోజున ఇప్పటికీ 25 వసంతాలు ఈ యొక్క సేవలో మన ప్రీతమ తండ్రి గారు పూర్తి చేసుకున్నారు. 4 సంవత్సరాలు కడప మేత్రాసనములో 10 సంవత్సరాలు విజయవాడ మేత్రాసనములో మరి మిగతా 11 సంవత్సరాలు మన విశాఖ అతి మేత్రాసనములో తమ సేవలను అందించి వారు సార్థకతను సాధించగలిగారు. మనకందరికీ తెలుసు నిరాడంబర జీవి నెమ్మదితనం అందరితో కలిసిపోయి చక్కగా సంభాషించే తత్వం ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడిచ్చినటువంటి నిబద్ధత అంతేకాదు తాను సముపార్జించినటువంటి తర్కశాస్త్రములో వేదాంతములో దైవశాస్త్రములో నిష్ణాతులైన మరియు పాండిత్యాన్ని సంపాదించి నప్పటికీ నిగర్వీగా తన సేవలను ఈ రాష్ట్రమంతా కూడా అందించారు. మరి ఈనాడు దేవుడు చేసినటువంటి అనేక మేలులను ఉపకారాలను ముఖ్యముగా మన తండ్రి గారి ఉన్నటువంటి ఆరోగ్య విషయంలో దేవుడిచ్చినటువంటి ఆ స్వస్థతను సమస్తాన్ని గుర్తుకు తెచ్చుకొని మనమందరము ప్రత్యేకముగా ఈ మేత్రాసన గురువులు మఠవాసులు కన్యస్త్రీలు విశ్వాసులు యావన్మంది ఒకే
గొంతుతో ఒకే మనసుతో తండ్రి గారితో కలిసి దేవునికి మనసా వాచ కర్మేన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తండ్రి గారిని 25 వసంతాలు దేవుడు కాచి కాపాడినందుకు అందరం లేచి నిలుచొని గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందిద్దాం. అందరూ లేచి నిలబడదాం. ఇప్పుడు మనం ఒకే ఉద్దేశంతో ఒకే మనస్సుతో ఏక కుటుంబముగా మన తండ్రి గారితో కలిసి దేవునికి ఈ కృతజ్ఞతా పూజ ద్వారా వందనం చెల్లిద్దాం. మన తండ్రి గారిని పూజ మొదలు పెట్టమని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మన మేత్రాసన గురువులు, దైవాంకిత సభకు మఠవా సభకు చెందిన గురువులు, బ్రదర్లు, పలు దైవాంకిత మఠవాస సభకు చెందిన కన్యాస్త్రీలు, ఇక్కడ చేరిన సహోదరి సహోదరులారా, ఈ ఏర్పాటు గావించి నాతో పాటు ఆ దేవత దేవునికి కృతజ్ఞతలు తెలించడానికి, ఆ ప్రభు చేసిన మేలులకు, ఆయన 25 సంవత్సరాలు తోడుగా ఉండి నన్ను దీవిస్తూ నడిపించినందుకు, ఆయన దీవెనల ఆశీస్సులు నాపై పలు నేత్రాసనాలపై ఉన్న కురిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దేవ బలి పూజను కృతజ్ఞతా బలిగా ఆ త్రిత్వైక దేవునికి అప్పగిస్తున్నాను. మరి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు మన ఈ కార్యాన్ని నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ, విక జనరల్ ఫాదర్ గారు, డి బాలశౌరి గారికి, ఛాన్సలర్ ఫాదర్ పారిష్ ప్రీస్ట్ ఆఫ్ నానాపురం ఫాదర్ జాన్ ప్రకాష్ గారికి, ప్రొక్యూరేటర్ ఫారెన్ ఫాదర్ అయిన ఫాదర్ కోన జయరాజు గారికి, ఈ విశాఖపట్నం డీనరీ అర్బన్ డీనరీ డీన్ గారైన సరిసే ప్రతాప్ గారికి, అలాగే ఈ కమిటీలో ఉన్న ఇతర సభ్యులకు, మా సెక్రటరీ ఫాదర్ గారికి, ఇక్కడ ఈ వేడుక ఈ స్థానిక శ్రీ సభ జ్ఞానపురం ఆవరణలో ఏర్పాటు గావించడానికి తోడ్పడిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రండి నాతో కలిసి ఆ దేవుని స్తుతిస్తూ ఈ దీపావళి పూజలో పాల్గొనండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దీపావళి పూజకు నేను మీరు సిద్ధపడాలి, తయారు కావాలి. మీ ముందు నేను అభిషేకం పొందిన నాడు నన్ను అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన జవాబు, మరి ఎంతవరకు ఆ జవాబు ప్రకారం నేను జీవించాను అన్నది, అక్కడ నాలో ఉన్న లోటుపాట్లు క్షమించమని నాతో కలిసి మీరు కూడా దేవుని క్షమాపణ కొరకు వేడుకోనండి. దేవుని బిడ్డలకు తండ్రిగా ఉండి వారిని పోషించుటకును నీ సేవలో పాలు పంచుకుని గురువుల దీకనుల సహాయముతో దైవ ప్రజలను రక్షణ మార్గంలో నడుపుటకు సిద్ధంగా ఉన్నావా అని నన్ను అడిగిన ప్రశ్న, మరి ఆనాడు దైవాచరణ భాగంగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం, ప్రభు పేరిట నిరుపేదలకు పరదేశులకు లేమిని పేదరికాన్ని భరించు వారికి కరుణ ఔదార్యము చూపుటకు
సిద్ధముగా ఉన్నావా అని అలాగే ఉత్తమ కాపరి అయిన ప్రభువలే యేసు ప్రభువలే దారి తప్పిన వారిని ప్రభు మందలో చేర్చుటకు సిద్ధముగా ఉన్నావా అని ఇంకా చాలా ఉన్నాయి ఈ ముఖ్యమైన ప్రశ్నలుగా భావిస్తూ ఇక్కడ నాలో ఉన్న పరిమితులను అపజయాలను నాలో ఉన్న తప్పిదాలను ప్రభు నన్ను క్షమించి ఈ దివ్యబలి పూజ అర్పించడానికి నన్ను మిమ్మందరిని కూడా అర్హులను చేయనుగాక ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏదైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా వీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము మహిమాస్తుతి స్తోత్రము భూయందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము భూయందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా సర్వాధిపతి అయిన సర్వేశ్వర భూమి నేను మా పాలక మేము పొగడేదం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము మేము పొగడేదం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూయందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము స్తుతి స్తోత్రము ఇక దేవ సుతుడా శ్రీ యేసువ మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూయందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము
ఎప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము ప్రార్థించుదాము. పరమ పవిత్రుడవైన ఓ తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీసభలో పీఠాధిపతి స్థానములో ఉండి సేవ చేయుటకును నన్ను ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోనూ ప్రబోధించునట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించునట్లును నన్ను దీవించి కాపాడుమని బ్రతిమాలుచున్నాను. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము లేవీయ కాండము 25వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8-12 వరకు. లేవీయ కాండము 25వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 8-12 వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లకును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 7వ ఏటిని పవిత్ర వస్త్రముగా గణింపుడు. ఆ 7 మీ దేశమును వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ 7 ప్రతివాడు తన భూమిని సాగు స్వాధీనము చేసుకొనును, ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ 7 మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే పూజింపవలెను.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1 నుండి
పదకొండు వచనముల వరకు. కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులముగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. ఈనాడు మనకు నిలయమైయున్న ఆ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. అంతేకాదు మన బాధలలో కూడా మనము ఆనందించుదము. ఏలయన కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధానపరుపబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును మార్కు వ్రాసిన శుభవార్త 10వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు పేతురు ప్రభువుతో ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను అందుకు యేసు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తండ్రిని తల్లిని బిడ్డలను భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తండ్రులను తల్లులను బిడ్డలను భూములను సమృద్ధిగా పొందును అట్లే హింసలను అనుభవించును పరలోకములో శాశ్వత జీవమును పొందును ఇది క్రీస్తు సువిశేషము యువర్ గ్రేస్ జూబ్లేరియన్ మహాఘనత వహించిన మాలోర్ ప్రకాష్ తండ్రి గారికి ఫాదర్స్ ఆన్ ద స్టేజ్ ఫాదర్స్ సిట్టింగ్ అరౌండ్ రెవరెండ్ సిస్టర్స్ దైవ ప్రజలారా ఈ దినము మనము మన బిషప్ గారి ఎపిస్కోపల్ సిలబర్ జూబిలీ కొనియాడుతున్నాం. మొట్టమొదట తండ్రి గారికి అభినందనలు. ఈనాడు తండ్రితో పాటు కీర్తన గారితో ఏకీభవించి మనం ఏ విధంగా చెప్తాం, ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి ఏవి అర్పింపగలను, రక్షణ పాత్రమును పుచ్చుకొని కృతజ్ఞత వందనములు చెల్లిందును. జూబిలీ అంటే కృతజ్ఞత వందనములు చెల్లించడం, సెలబ్రేషన్ ఆఫ్ ఫిడెలిటీ. దేవుడు విశ్వస్తుడుగా ఉన్నాడు, అదేవిధంగా మన తండ్రి గారు కూడా విశ్వాసముతో జీవించాడు. జూబిలీ కొనియాడడం అంటే జూబిలేరియన్ ఒకసారి ఆగి తన జీవితాన్ని పరిశీలించి
దేవుడు చేసిన గొప్ప కార్యములకు వందనం తెలుపుతూ ఆ దేవుని స్తుతించి ఆ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతావందనలు తెలుపుతూ ఆయన ద్వారా మనం పొందిన మేలులకు వందనం తెలిపే కార్యక్రమం ఇది. పునీత పౌలుతో పాటు మనం ఈరోజు ఈ విధంగా చెప్పవచ్చు, ఎఫెషియన్స్ 3:7-8, దేవుని విశేష వరముచే నేను ఈ సువార్తకై సేవ చేయవాడిన ఇదిని. ఆయన తన శక్తి ప్రభావమున ప్రభావము ద్వారా దానిని నా కొసగను. తండ్రి గారా, దేవుడు మిమ్ము గురువుగా పిలిచారు, మీరు జవాబిచ్చారు. ఆ తర్వాత మిమ్ము ఎలివేట్ చేశారు పీఠాధిపతిగా, ఆర్చిబిషప్గా. ఇది దేవుని పిలుపు. యాదృచ్ఛికంగా కలిగింది కాదు, మీ జీవితంలో ఉన్న సమస్తమును ప్రభువే ఆయన పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఆయన చిత్త ప్రకారం అన్నీ జరుగుతుంది. ఈనాటి సువిశేషముల మనం ఆలకించాం. పేతురు ప్రభువును అడుగుతున్నారు, మీ మంద విడిచిపెట్టి మిమ్ము వెంబడించాం కదా, మాకేం ప్రాప్తించినవని. ప్రభు జవాబండి, సమస్తమును విడిచిపెట్టినట్లయితే దానికంటే రెట్టింపు నీవు పొందుతావు. ఒక గురువుగా లేక బిషప్గా ఒక మిత్రాశ్రమంలో ఆయనే అధికారి. బిషప్ అంటే ఓవర్సీయర్, సూపర్వైజర్. ఈ మిత్రాశ్రమంలో ఆస్తిపాస్తులు, గురువులు, దైవప్రజలు అందరికీ కాపరి బిషప్ గారే. ఆ విధంగా తన ఇల్లు వాకిలి తల్లిదండ్రులు విడిచిపెట్టినట్లయితే ఇక్కడ అన్నింటినీ తిరిగి పొందారు. మార్కు 3:14 చదువుతున్నాం. ప్రభు ఎందుకు దేవుని పిలిపించారు, గురువుగా కన్యాస్త్రీలుగా మనల్ని ఎందుకు పిలిచారు? తనతో ఉండుటకు, సువార్త ప్రకటనకు పంపుట కొరకు, ప్రేమతో దైవ ప్రజలను సేవించుటకు ప్రభు మనల్ని పిలిచారు. బిషప్ గారి కోట్ ఆఫ్ ఆర్మ్స్లో మనం ఏం చదువుతున్నామంటే, సర్వీస్ విత్ లవ్, ప్రేమతో సేవ చేయుట కొరకు. ఒక పీఠాధిపతిగా గత 25 సంవత్సరాలు కడప, విజయవాడ, నావిని, విశాఖపట్నం, మన తండ్రి గారు ఒక ఎక్సలెంట్ అకౌంట్, ఒక లెక్క అప్పచెప్పి ఉన్నారు. బిషప్ ఈజ్ ద సోల్ ప్రీచర్, ముఖ్యమైన బోధకుడు బిషప్ గారి ఒక మిత్రాసనములో. పరిశుద్ధ పరిచేవారు, దైవ ప్రజలకు కాపరిగా ఉండేవారు, ఇవి అన్నీ సమర్థవంతంగా మన తండ్రి నిర్వహించి ఉన్నారు. బిషప్ అంటే ఒక మిత్రుడు, ఒక సహోదరుడు, అంతేకాకుండా గురువులందరికీ, రిలీజియస్ వారికి, ప్రజలందరికీ సేవ చేయువారు. అట్ ద సేమ్ టైం, అంటే ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఇంకొక కార్యం మనం చేయాలి. మనం చేసేదేంటి? అతనికి విధేయించి లోబడి ఆయన చెప్పిన నడుచుకుంటేనే తన పనిని ఆయన నిర్వహింపగలదు. ఆయన మన ఫ్రెండ్ అయితే, మిత్రుడైతే, సోదరుడైతే, తండ్రి అయితే, మన పని ఆయనకు మనం లోబడి ఉండడం. అందుకే 25 సంవత్సరాల తర్వాత పౌలు తిమోతికి రాస్తే ఏమన్నారండి, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారినిగా గావించినందుకు, నాకు కృషి చేయుటకు శక్తిని ఒసగినందుకు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞతలు అర్పించుచున్నాను. ఇవన్నీ దైవ కృపయే. నేను 2 సంవత్సరాల బిషప్ హౌస్లో ఉన్నప్పుడు బిషప్ గారి జీవితాన్ని పరిశీలించాను. దినచర్య, మార్నింగ్ వాక్,
అది కంపల్సరీ ఐటమ్ జీవితంలో ఒక భాగమై మారింది అంతే కాకుండా ప్రార్థన బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రజలను కలుసుకోవడం గురువులను కలుసుకోవడం ఇవి సాధారణంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమం ప్రజలను కలుసుకోవనాడు కూడా తండ్రి గారు అలసిపోయినట్టు కనిపించట్లేదు ఆయన దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చినట్లయితే సహాయం చేయకుండా ఒట్టి చేతం పంపేవారు కాదు ప్రొక్రేటర్గా మాకు ఒక ఫోన్ కాల్ కానీ ఒక స్లిప్ ఆఫ్ పేపర్ కానీ పంపిస్తారు ఫలాన వ్యక్తి ఈ విధంగా సహాయం చేయమని ముఖ్యంగా రోగులకు విద్యార్థి విద్యార్థులకు ఎక్కువ సహాయం అందించేవారు మన తండ్రి గారు ఇక మన బిషప్ గారి శక్తి అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి నాకు తెలియదు ఉదయం రాజమండ్రిలో ఉన్నట్లయితే సాయంకాలం సాలూరులో ఉంటారు డైలీ ట్రావెలింగ్ అది ఎలాగే శక్తి పొందారో ఆయనకి మాత్రం తెలుసు దేవునికి తెలుసు ఒక సంభవం నాకు జ్ఞాపకం ఉంది ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా మార్నింగ్ వాక్ ఆయనకి అలవాటు ఒకసారి అమెరికా వెళ్ళారంట ఈయన నర్త చూసి మన అమెరికన్ సెట్ పర్ఫెక్ట్ వాక్ ఈ మాట విని రచ్చిపోయి గీరు మార్చి స్పీడ్ పెంచి తండ్రి గారిని నడవడం మొదలుపెట్టారు ఆ రోజు ఎంత దూరం నడిచారో ఆయనకి తెలియదు చివరికి ఏమైంది దారి మిస్ అయింది తన దగ్గర ఫోన్ లేదు మనీ లేదు ఏదో విధంగా వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకొని విసికి వేసారి 2-3 గంటల తర్వాత తిరిగి వచ్చారు మళ్ళీ 3 రోజులు బయటకు వెళ్ళలేదు ఎందుకంటే ఆ వాకింగ్ ముందు అయిపోయింది అంటే ఆ వాకింగ్ ప్రత్యేకత ఈరోజు పునీత పౌలుతో పాటు మనం చెప్పవచ్చు దేవుని అనుగ్రహం నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు పౌలు తెసలోనిక ప్రజలు రాస్తూ 2:11-12 తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీతో ప్రతి వ్యక్తిని మేము చూచిదిమని మీకు తెలియను మేము మీలో ప్రతి వానిని హెచ్చరించిదిమి అదేవిధంగా ప్రోత్సాహించిదిమి దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసిగిన కృపావరములకు మనము దేవుని స్తుతిందుము అందులగినాడు మా తండ్రి గారు మా సలహా లుక్ బ్యాక్ థాంక్ ది లార్డ్ కౌంట్ ద బ్లెస్సింగ్ వెనక తిరిగి చూడాలి దేవుడు చేసిన మేలుకు వందనం తెలపాలి లుక్ బ్యాక్ అగైన్ వెనక తిరిగి చూడాలి ఎందుకు ఫైండ్ ద ఫెయిలియర్స్ మనలోని లోపాలు కనిపెట్టడం ఇక ముందు చూపు కలిగి ఉండాలి లుక్ అహెడ్ దీనికి ఆ అవజయాలు కరెక్ట్ చేయడం సరి చేసుకోవడానికి సో మా ఆకాంక్ష మా ప్రార్థన ఇక మెనీ సంవత్సరాలు ఫ్రూట్ఫుల్ సేవ చేయాలని అది మా ప్రార్థన కూడా ఈ తరుణంలో గురుత్వపు అంతస్తుని గురించి ఒక గురువు ఏ విధంగా ఉండాలని బైబిల్లో మనం చదువుతున్నాం గురు ఎవరు దేవుని రూపము ప్రతి గురువు దేవుని రూపమే ఇమేజ్ ఆఫ్ గాడ్ రెండవదిగా అపర క్రీస్తు ఆల్టర్ క్రీస్తుస్ గలేషియన్స్ 2:20 నేను కాదు క్రీస్తు నాయందు జీవించుచున్నాను
ప్రతి గురువు పరిశుద్ధాత్మతో అభిషేకం పొందినవాడు, ఆత్మ ప్రేరణతో నడిచేవాడు. దేవుని ఆత్మ తనయందు లేనివాడు ఆయనకు చెందడు. ఆత్మాభిషేకం పొందిన మా తండ్రి గారికి వందనాలు. ఎక్లేషియల్ పర్సన్, తిరుసభ మనిషి, గురువు తిరుసభతో నడవాలి. సంఘములో సంఘముతో నడిచే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధ పాపు గారి ఆదేశాలు పాటిస్తూ, ఆ ఆదేశాలు ఇక్కడ మిత్రాశ్రమంలో గురువులకు విశ్వాసులకు చెప్తూ, ఆ విధంగా ఒక శ్రీస్తవ మనిషిగా జీవించాలి. ఐదవది దివ్య సప్రసాద మనిషి, యూక్రిస్టిక్ పర్సన్. అప్పుడప్పుడు నేను చూస్తుంటాను, కరెక్టు 3 నుంచి 4 వరకు సప్రసాద సన్నిధిలో ఉండారు, ప్రార్థన చేస్తూ ఉండాలి ఒంటరిగా. ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి అంటే దివ్య సప్రసాద నుంచి. ఇక బిషప్ అని చెప్పినప్పుడు, ఏ మ్యాన్ ఫర్ అదేస్, ఇతరుల కోసం జీవించే వ్యక్తి. ఎప్పుడైనా ఏదైనా అవసరములు ఎవరు వెళ్ళినా సరే కాదని చెప్పరు, ఆయన ఎవరిని నొప్పించరు, అందరితో కలిసిమెలిసి ఉండారు. మందలిస్తారు కానీ గట్టిగా మందలించరు. మందలిస్తారు అంటే హెచ్చరిస్తారు కానీ అంత గట్టిగా చేయరు, ఎందుకంటే గురువులు మనస్తాపడతారేమో అని అనుమానమేమో. మేము అప్పుడప్పుడు హెచ్చరించాలి, గట్టిగా చెప్పాలి అని చెప్తుంటే, ఇసే ప్రీస్ట్ సో మెనీ ఇయర్స్ ఏం హెచ్చరిస్తాం, ఇదే తండ్రి చెప్పే మాటలు. మరియమాద భక్తుడు, సాయంకాలం తోటలో తిరుగుతుంటారు, అప్పుడు జవమాల చేతిలో ఉంటుంది. ఇక ఆ తోట గురించి కూడా తోటమాలి ఉంది, అయినప్పటికీ ఎవరో సిస్టర్లు మొన్న వచ్చి ఏమన్నారంటే, యువర్ గ్రేస్ యువర్ గార్డెన్ ఈస్ బ్యూటిఫుల్. ఆయన ఏం చెప్పాను తెలుసా, దీన్ని సూపర్వైజ్ చేసేది నేనే అన్నాడు. దీనిలో ఏ మొక్క ఎప్పుడేయాలో నేను నిర్ణయిస్తాను. ప్రాఫెటిక్ పర్సన్ అంటే ఏంటి, ప్రవాచకత్వం. శ్రీసభ గురించి, సంఘం గురించి ఒక ప్రవక్తగా మాట్లాడే వ్యక్తియే ప్రతి గురువు, ఇంకా ఎక్కువగా బిషప్ గారు. స్వస్థపరిచేవాడు, ఈజ్ ఎ హీలర్. తన మాటల ద్వారా, ప్రసంగముల ద్వారా స్వస్థపరుస్తూ ఉంటారు. ఈజ్ ఎ పిల్గ్రిమ్ కంపానియన్, కుంపానీస్, అతిథులను ఆదరిస్తూ ఉంటారు, ప్రేమతో చూస్తూ ఉంటారు. అన్ని విధాలుగా ఒక గురువుకు ఉండవలసిన ఆ క్వాలిటీస్ మన బిషప్ గారు మనకు కనిపిస్తున్నాయి. అందువలన తండ్రి గారా, ఈరోజు మీతో పాటు ఈ జూబులీ కొనియాడటం ఆనందించుచున్నాం. మీరు ఇంకా ఎక్కువ కాలం మీ యొక్క కృషిని కొనసాగించాలని, అనేక మందికి దేవుని వాక్యం బోధించాలని, ఎల్లప్పుడూ సంతోషముతో సమాధానం ఉండాలని కోరుతూ, మీ యొక్క బిడ్డలు విశాఖ మెత్రాసన గురువులు, కన్యాస్త్రీలు, దైవ ప్రజలు, విశ్వాసంగా ప్రార్థన చెప్పే ముందు, వర్గీస్ గారు నన్ను పుణ్యాత్మం చేసేసారు, పునీతుని చేసేసారు, ప్రార్థన చేయండి నా కోసం. ప్రయాణం, జీవిత ప్రయాణం ఇంకా కొనసాగాలి. ఇంత పూజ ఆరంభంలో నేను ప్రస్తావించిన, నన్ను ఉద్దేశించి కడపలో అభిషేకం పొందిన నాడు
నన్నుద్దేశించి అడిగిన ప్రశ్నలు వాటి కట్టుబడి ఉండి విశ్వాసపాత్రుడైన ఒక సేవకునిగా బిషప్గా ఉంటూ వచ్చాను, నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఐఎమ్ నాట్ ఫుల్లీ సక్సెస్ఫుల్, ఐ నో. ఐఎమ్ నాట్ ఫుల్లీ పర్ఫెక్ట్, ఐ నో. బట్ డెఫినెట్లీ ఐ హ్యావ్ పుట్ ఇన్ తప్పకు హార్డ్ వర్క్, సిన్సియర్ ఎఫర్ట్స్ విత్ హార్ట్ అండ్ మైండ్ totally dedicated for the well-being of the church that is entrusted to me. A week ago, I received a message from the Holy Father office giving greetings and entrusting me to the maternal care of Mother Mary, and definitely mentioned there that you served so many dioceses. In that short letter, and my reply, I said, thank you, Holy Father, for the trust that you kept in me and the church kept in me by entrusting Kadapa, Vijayawada, in between 4 years Eluru and 10-11 years here in Visakhapatnam. The church trusted me and entrusted to me aa baadhyatalanu naa meeda nammakam unchi naaku appagincharu meeru mee dwara inta mundunna pope garla dwara anduku nenu naa vantu sahayashaktula krushi chesina maata maatram vastavam. ఎంతవరకు జయప్రదమయ్యానో విజయవంతమయ్యానో నేను నిండుగా చెప్పలేను, కానీ నా వంతు నేను కష్టపడ్డాను. అంకిత భావంతో సేవ చేసే ప్రయత్నంలో ఉంటూ వచ్చాను. ఆ ప్రభు యొక్క సహాయంతో, పునీతుల ప్రార్థనలతో ఈ విధంగా ఉండగలిగాను. మీరు గ్రీటింగ్స్ పంపినందుకు మీకు వందనాలు అని చెప్పడం జరిగింది. అదే మాట గురువులారా, కన్యాశ్రీలారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, మీకు చెప్తూ ఉన్నాను. నేను మీకందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నన్ను స్వీకరించారు, యాక్సెప్ట్ చేశారు. ప్రేమానురాగాలు నా పట్ల నిండుగా చూపిస్తూ వచ్చారు. నా పీఠాధిపతిగా ఉన్న స్థానంలో ఉన్న ఈ పనిలో మీరు మీ సహకారాన్ని, సహాయాన్ని, కొలాబరేషన్, కోఆపరేషన్ అండ్ హెల్ప్ నాకు ఇస్తూ వచ్చారు. కొన్ని ఇబ్బందికరమైన సమయాల్లో మీ ప్రార్థన ద్వారా నాకు ఎంతో శక్తిని, దైవశక్తిని సమకూర్చి పెట్టారు. అధైర్యపడకుండా ముందుకు సాగడానికి మీరు గురువులారా, మఠవాసులారా, గృహస్థ క్రైస్తవులారా, మీరు నాకు తోడ్పాటు అనేది ఇచ్చిన మాట ఈరోజు బహిరంగంగా అంగీకరిస్తూ దాన్ని గుర్తిస్తూ మీకు వందనాలు చెప్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా పీఠాధిపతి స్థానంలో ఉన్న నేను నాకు అప్పగించిన ఈ స్థానిక శ్రీ సభను అన్ని విధాలుగా అంకిత భావంతో కాపరిగా పరామర్శిస్తూ, సంరక్షిస్తూ దాన్ని ముందుకు నడిపించే ఆ పనిలో నేను నిండుగా ఉండాలని, అందుకు అవసరమైన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆ జ్ఞానం, ఆ సప్తవరాల ద్వారా వచ్చే ఆ శక్తి, పుణ్యాత్ముల జీవిత ఆదర్శాల ద్వారా వచ్చే ఆ ప్రేరణ స్ఫూర్తి నాకు నిండుగా తోడుగా ఉండాలని, నా కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ, పోయిన సంవత్సరం నాకు హార్ట్ సర్జరీ జరిగినప్పుడు అప్పుడు ప్రత్యేకంగా మీరు ప్రార్థనలు అర్పించి
ఎన్నో విధాలుగా నన్ను నాకు అవసరమైన ప్రోత్సాహం ఇచ్చారు. దేవుని దయ వలన ఈ విధంగా కోలుకొని మేము ముందు ఈ దివ్యబలి పూజ అర్పించే ఈ కార్యాలను మరొకసారి నేను రాగలుగుతున్నాను. అది దేవుని కృప, మీ ప్రార్థన సహాయము అని నేను భావిస్తూ నా కోసం ప్రార్థన చేసి నాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాను. మీకు ఒకటే మాట ఇస్తాను నేను, గురువులారా, మఠవాసులారా, గృహస్థ క్రైస్తవులారా, నేనున్నది ఈ స్థానిక శ్రీసభ కోసం, దాంట్లో సభ్యులుగా ఉన్న మీ అందరి కోసం. మన ముందు ఉన్న మిషన్ ప్రేషిత కార్యం కోసం నేను ఉన్నాను మీ మధ్య, అలాగే ఉంటూ ఉంటాను నేను. ఆ ప్రభువు నన్ను నడిపించాలి, మనందరి దీవించాలి, మనందరినీ ఈ స్థానిక విశాఖపట్నం అగ్రపీఠ యొక్క ఈ శ్రీసభను అన్ని విధాలుగా ఆయన సంరక్షిస్తూ కాపాడుతూ ఉండాలని నా ప్రార్థన. నాకు తోడుగా ఉండండి, నేను మీ మధ్య ఉండి మీకు శతవిధాలుగా తోడుగా ఉంటూ ఒక కాపరిగా, నాయకునిగా బాధ్యత చేపట్టి ఆ విధంగా కొనసాగుతాను అని మాట ఇస్తూ, ఈ మాట నిలబెట్టుకోవడానికి ఆ ప్రభు యొక్క దీవెనలు, మరి తల్లి ఇతర పుణ్యాత్ముల ప్రార్థన సహాయం, మీ అందరి ప్రార్థన సహాయం నాకు అవసరమని, ఆ విధంగా నా కోసం ప్రార్థన చేస్తారని, చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం నా కోసం మౌనంగా ప్రార్థన చేయండి. ఇప్పుడు విశ్వాసంగా ప్రార్థన చెబుదాం మనం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకొచ్చెను. పవిత్ర ఆత్మను సృష్టించినాను, పరిశుద్ధ కతోలిక సభను నీతి వారిని సంబంధతలో సృష్టించినాను, పాపముల మన్నింపును సృష్టించినాను, శరీరమునికి ఉత్తానము సృష్టించినాను, నిత్య జీవమును సృష్టించినాను. ఆమేన్. ఇప్పుడు విశ్వాసుల ప్రార్థనలు అర్పిస్తూ మనందరి కోసం, స్థానిక శ్రీసభ కోసం, మణిపూర్లో బాధలు అనుభవిస్తున్న వారి కోసం ప్రార్థనలు అర్పిద్దాం. విశ్వ కథోలిక శ్రీసభ కొరకు ప్రార్థించుదాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిని మన అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను దైవ సేవలో ఈనాడు మనం ఆలకించినటువంటి, ధ్యానించినటువంటి గురుత్వ అంతస్తులో ప్రభువిచ్చినటువంటి బాధ్యతకు అనుగుణంగా దైవ సేవలు కొనసాగిస్తూ ప్రజలను, సంఘమును దైవ మార్గంలో నడిపింప తగు అనుగ్రహవరములు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రత్యేక గురుత్వ అంతస్తులో 44 ఏళ్ల పాటు దీవించి అందులో 25 ఏళ్ల పాటు 3 మేత్రాసనములలో మేత్రాసన కాపరిగా బాధ్యతలు నిర్వహిస్తూ మన ఈ విశాఖ అగ్రపీఠములో అగ్రపీఠాధిపతులుగా అవిరళ కృషి తెలిపి సేవలు అందించినటువంటి, దైవ మార్గములో భక్తి ప్రపత్తులతో దైవ ప్రజలను దివ్య పూజా ప్రార్థనలో నడిపించినటువంటి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి తగు ఆరోగ్యమును, దైవ కృపను మున్ముందును ధారాళంగా ఆ దేవాది దేవుడు అనుగ్రహించి దీవించాలని
ఓ ప్రభువా మా ప్రార్థనలు ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనలు ఆలకించండి. ప్రభు సేవలో ఈ కాథోలిక కుటుంబములో వివిధ స్థాయిలలో వివిధ అంతస్తులలో ఎన్నుకొనబడే వారందరినీ ఆయా స్థాయిలలో ప్రభు దీవిస్తూ మఠవాసులుగా అర్పిత జీవితములో ఉన్నటువంటి వారిని వారి వారి అర్పిత జీవితం ద్వారా విద్య వైద్య ఇతర సేవా కార్యక్రమాల ద్వారా క్రీస్తు ప్రేమకు నిరంతర ప్రతిరూపాలుగా ఉంటూ దైవ ప్రజలకు గురువులకు తోడ్పడుతూ ఈ సేవా కార్యక్రమాల ద్వారా వారి బాధ్యతలో క్రీస్తుకు మార్గదర్శకులుగా ఉండేటట్లు దీవించి ఆశీర్వదించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా నీ ప్రత్యేక ప్రేమ ఆశీస్సులతో నీవెంపిక చేసుకున్న ప్రతి క్రైస్తవ బిడ్డను బప్తిస్మ వరముల ద్వారాను పవిత్రాత్మ అనుగ్రహ వరముల ద్వారాను నిరంతరము దీవిస్తూ ఉన్నారు. ఆ దీవెనలు పొందినటువంటి ఈ మా దైవ ప్రజలందరినీ కూడా ఈ దినాన ప్రత్యేకంగా అర్పిస్తున్న తరుణములో వీరందరినీ పేరు పేరున దీవిస్తూ దైవ ఆశీస్సులతో నింపుతూ వీరి కుటుంబాలలో ప్రభు అనుగ్రహ వరములు దైవ వాక్యానుసరముగా జీవించుటకు తగు ఆత్మవరములను నిరంతరము మీ దైవ ప్రజలకు అందించి దీవించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వృద్ధాప్యముతోనూ అనారోగ్యముతోనూ వివిధ శ్రమలతో కష్టాలలో బాధలలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించుదాం. ప్రభువా అటువంటి తరుణములలో వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని, అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని, వివిధ ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని ప్రత్యేకముగా మణిపూర్ ప్రాంతంలో వివిధ శ్రమలను కష్టాలను పడుతున్న వారిని మీ ముందుంచుతూ ప్రార్థిస్తూ ఉన్నాము. మా అందరి ప్రార్థన ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడి వారు ప్రశాంతతను పొందేటట్లు, ఇబ్బందులలో ఇక్కట్లలో ఉన్నటువంటి వారికి తగు ఓదార్పు అందేటట్లును దీవించి ఆశీర్వదించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన ప్రత్యేక తలంపుల కొరకు ప్రార్థించుదాం. మణిపూర్ అనే రాష్ట్రంలో ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి వాతావరణం తొందరగా అది అంతం కావాలని అక్కడి ప్రజలు శాంతి భద్రతలు కలిగి ఉండే ఉంటూ జీవించే పరిస్థితి రావాలని ఓ ప్రభువా మేము చేయే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయే ప్రార్థన ఆలకించండి. మరణించిన మా తల్లిదండ్రులను, మా అక్కయ్యను చిన్నతనంలో నాకు తోడుగా ఉండి నన్ను ఈ గురుత్వ అంతస్తుకు ప్రారంభ దశలో సిద్ధపరిచి తోడుగా ఉండి మా నాయనమ్మను జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళందరికీ నిత్య జీవం ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇక ఇంతకుముందు ఇక్కడ సేవలు అందించి మరణించిన పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, వారి కృషి ఫలితంగా ఏర్పడిన ఈ కాథోలిక క్రైస్తవ సంఘము నడిపించే బాధ్యత స్వీకరించిన నన్ను, గురువులుగా అభిషేకింపబడ్డవారు, ప్రస్తుతం సేవలో ఉన్నవారు, ఉపదేశులు, మఠవాసులు, సంఘ పెద్దలు, ఈ సంఘాన్ని ఈ విధంగా కాపాడుతూ నడిపించే విషయంలో అన్ని విధాలుగా అంకిత భావంతో ఉండి సేవలు అందిస్తూ సంఘాన్ని పరామర్శిస్తూ నడిపించే విధంగా దీవించమని, కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, మీ సన్నిధిలో విన్నవించుకొనిన ఈ మా కోరికలను, అవసరాలను మన్నించి స్వీకరించమని, మీ చిత్తానుసారం వాటిని మాకు అనుగ్రహించమని మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నీ సర్వము నా కోసమే అర్పణ చేసి నహి తుడవు నీవు, నీ సర్వము నా కోసమే అర్పణ చేసి నహి తుడవు నీవు, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు ఈ స్తుతి బలిని అర్పించుచు
నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయము చేయమని చేయ అనుగ్రహింపమని వేడుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు కృపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, నీవు నీ జనితేక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీసభయందు స్థిరపరచితివి. ఎందుకన్నా క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ స్వంత ప్రజలకు భాగము వసుగుడేగాక ప్రేమతో కొందరిని సాధనముగా ఎన్నుకొని హస్త నిక్షేపము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సొంత సోదర ప్రేమ మార్గంలో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నిమిత్తమును తమ సహోదరి సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. Ilira varina
హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోక రక్షక మమ్ము రక్షింపుము. ఏలయన, నీ సిలువ భుక్తానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయన, నీ సిలువ భుక్తానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి,
నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యజీవు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సాలేస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాశ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరు ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశం పనవక కీడులోని మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరే పిల్ల, లోక పాపములను హరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవుడు వారు మితిలేని సకలమేళ స్వరూపులేనుట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని ప్రేమించిన స్వామి, మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీద ఇంకొక నాటికి ఎటువంటి పాపములు చేయని నిండు మనసుతో ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పవిత్ర సమయం, ప్రభువుని లోకనే సమయం కాబట్టి భక్తి శ్రద్ధలతో లోకొనండి. గురువులు మీ దగ్గరికే వస్తారు, బారికేడ్స్ ఉన్నాయి, వాటి ప్రక్కన నిలుచున్నట్లయితే గురువుల దగ్గరకు వచ్చి మీకు దివిస ప్రసాదాన్ని అందిస్తారు. రెండవదిగా కథోలిక బిడ్డల మాత్రమే ఆటంకాలు లేని వారు సత్ప్రసాదాన్ని లోకనమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.
జీవాహారమునేని జీవజలమునేని నన్ను స్వీకరించువాడు సదా జీవించును. Sweet.
నీలో కొలువున్నా నీ నీడగ నిరతం నీతో వస్తున్నా నా వాడిగ నిత్యం నిన్ను ప్రేమిస్తున్నా నీ వాడిగ నిత్యం నిన్ను ప్రేమిస్తున్నా నీ కోసమే మహాఘనత వహించిన మల్లవర్ప తండ్రి గారా, విచేసిన సురేష్ ప్రొవిన్షియల్ గారా, ఇతర గురువులు, కన్యాశ్రీలు, దైవ ప్రజలందరూ, ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ నిలబడుతూ ఉన్నది మేత్రాసన తరపున కృతజ్ఞతలు తెలియచేయటానికి. బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఇన్ టు ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ద మోర్ గ్రేట్ఫుల్ యూఆర్, ద మోర్ బ్లెస్సింగ్స్ యూ విల్ రిసీవ్. కృతజ్ఞత కలిగిన హృదయములోనికి దైవవరాలు, దైవ ఆశీర్వాదాలు ప్రవహిస్తూ ఉంటాయి. మనం ఎంత ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉంటామో అంత ఎక్కువగా దేవుడు తన ఆశీర్వాదాలని మనకి కురిపిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా త్రియేక దేవునికి నిండు హృదయపూర్వకంగా, దేవాతి దేవునికి హృదయపూర్వకంగా బిషప్ గారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు మన మేత్రానులను గురువుగా అభిషేకించి, మేత్రానులుగా ఆయన్ని తను స్వీకరించి, అతి మేత్రానులుగా ఆయన్ని అభిషేకించి, మన ఈ మేత్రాశ్రమంలో 11 సంవత్సరాలు దేవుని సేవ చేసే భాగ్యాన్ని అనుగ్రహించి, ఆయనకి అనువనువున దేవుడు తోడుండి బలపరిచి దీవించి, మన విశాఖ మేత్రాశ్రమాన్ని చక్కగా నడిపించ దేవుడు అనుగ్రహించినందుకుగాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంత చక్కగా, సవ్యంగా, ఆనందంగా, సంతోషంగా జరిగే విధంగా దేవుడు దీవించినందుకుగాను ఆ త్రియేక దేవునికి మనందరి తరపున, మన తండ్రి గారి తరపున దేవునికి నిండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భూ దిగంతాల వరకు విస్తరించిన శ్రీసభలో ఓ మచ్చుతునక. మచ్చుతునక అంటే అంతేకాదండోయ్, ఆ మచ్చు తునక ఉత్తరాంధ్ర పీఠాలకు సాటి లేని మేటి తునక అయిన మన ఘనత వహించిన శ్రీ 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 మల్లవర్ప తండ్రి గారు, ఆయన బిరుదులు క్లుప్తంగా పవిత్ర ఆత్మ వరాలు, అనుగ్రహాలు సంపుటి. భూ దిగంతాలు అన్న విశాఖ, కడప, విజయవాడ, ఏలూరు, శ్రీకాకుళం అన్నీ అంతటా దైవ సేవకే కదా. ఎంతటి ఓర్పు సహనం మీది, ఎంతటి వినయం విధేయత మీది, ఎంతటి వినమ్రత నిరాడంబరం మీది. ప్రాంతీయ భాషా వేదం, ప్రజల హావభావాలు, నడవడికలు మీకు అన్నీ ఆచేతనం. దైవచిత్తనమే, దైవచిత్తమే మీకు కార్యదీక్ష. పునీత తోమాసు గారు భారతదేశానికి విచ్చేసినట్లు మీరు ఉత్తరాంధ్ర పాలిట ఓ ముని మకుటం. ఆదర్శమూర్తి ఓ అంకుటిత దీక్ష, ఏ మేత్రాశ్రమనందునైనా కష్ట సమయంలో బాధ్యతలు వెను వెంటనే చేపట్టినారు. ఎన్నో కష్టాలు, కడలి సమస్యలు వలయంబు చేయించి చిరుమంద హాస్యముతో అవేశపూరితులను ఆత్మీయ ఆలింగనము చేసుకుని ఆత్మీయతతో పరిష్కారం నెరపినారు.
మధువన్మాదులు విద్వేషించు రగిన వేళ వికార చేష్టల విద్రోహ శక్తుల సంతోష వింజామరం వీచి శాంతపరిచినారు. స్వార్థపరుల కుతంత కుయుక్తుల శాంత శరముతో ఛేదించినారు. సాతాను శక్తులు విరవీగుచున్న వేళ నిరుత్సాహపడుచున్న ఓ భక్త జన సందోహ కన్నీటి తిడువగా మాత్రమే కాక కరదీపికవై ప్రభు శ్రేవను ప్రభు ప్రేమను గుండె లోపల లోన స్నేహ దీవెలు వెలిగించి మోహాల కాంక్షత విడనాడించి ప్రేమతత్వాన్ని పంచినారు. ఉత్తరాంధ్ర వెలుగు దీపిక, మీ సేవలు మరువలేనివి, మరపు రానివి. శాంతియే భూషణముగా ధరించి చిరునవ్వే ఆయుధముగా చేకొని జన్మ ధన్యము చేసుకున్న ఓ మహాశయ కార్యసాధకుని నవ్వే మీ నగుమోము, కష్టాలయందు చెరగని మీ చిరుమోము, మమ్ములను ఆధ్యాత్మిక పదములో నడిపించటానికై దేవాతిదేవుడు మాకిచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా విశాఖ అతిమిత్రాసనాన్ని దైవవరాలతో నింపి ఆధ్యాత్మిక పదములో నడిపించుచున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీ పాలన ఇంకా మరికొన్ని నాళ్ళు సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మిమ్ములను మా ప్రార్థనలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని మాట ఇస్తూ మమ్ములను కూడా మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ గుర్తు చేసుకుని ప్రార్థిస్తామని విశ్వసిస్తూ విశాఖ అగ్రపీఠమంతా మీకు పాదాభివందనాలు చేస్తూ ఉన్నారు. మన అతిమేత్రానుల రజత జూబీలో పాలు పంచుకొని ఆయన ఆనందంలో పాలు పంచుకొని ఆయన కొరకే ప్రార్థింప విచ్చేసినటువంటి ఫాదర్ బి సురేష్ బాబు గారు, ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్, సిస్టర్ రోజ్ ప్రొవిన్షియల్ సుపీరియర్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ ఆనసీ, రెవరెండ్ సిస్టర్ సాండ్రీనా ద ప్రొవిన్షియల్ సుపీరియర్ ఆఫ్ సెయింట్ ఆన్స్ లిసన్, రెవరెండ్ సిస్టర్ టీసా ఆలప ద రీజనల్ సుపీరియర్ ఆఫ్ కనౌసన్స్ అండ్ అదర్ కాంగ్రిగేషన్స్ ది హెడ్స్ అండ్ జాయినింగ్ విత్ ద ఆర్చ్ బిషప్ ఇన్ థ్యాంక్స్ గివింగ్ ద మర్సిఫుల్ గాడ్. దేవాది దేవునికి వందనాలు అర్పించడానికి వచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని రథసారథిగా ఉండి అన్ని దగ్గరుండి ఒక 6 నెలలుగా ఏర్పాట్లు చేస్తూ ఒక 3 నెలలుగా ఇంకా దగ్గరగా దాన్ని ఎలా చేయాలని నడిపిస్తూ అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్న మా అతిమేత్ర ఆసన వికార జనరల్ ఫాదర్ డి బాలశౌరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన వెంటనే అన్ని విషయాల్లో తానే ముందుండి అన్ని సలహాలు ఇస్తూ చక్కగా బిషప్ గారి తరపున బిషప్ గారి తరువాత అన్ని చక్కగా నెరవేర్చినందుకు గాను ప్రత్యేకంగా మేత్రాసన తరపున అందరి తరపున ఫాదర్ డి బాలశౌరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని వెన్నుముకగా ఉండి తన భుజస్కందాలపై వేసుకుని చక్కగా నడిపిస్తూ ఇంత చక్కని ఏర్పాట్లు చేసి చక్కగా ప్రార్థనా పూర్వకంగా తండ్రి గారిని ప్రత్యేకంగా దేవునికి అర్పిస్తూ ప్రార్థించే విధంగా ఆయన తరపున దేవునికి వందనాలు చెప్పే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మా విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ గారైన ఫాదర్ జాన్ ప్రకాష్ మరియు ఈ కేథడ్రల్ పారిస్ ప్రీస్ట్ అయిన జాన్ ప్రకాష్ గారిని ప్రత్యేకంగా మనందరి తరపున మేత్రానుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి సహాయంగా నడిపించిన ఫాదర్ ప్రభాకర్, ఫాదర్ విలాంగని మరియు 2 రోజుల ముందుగా వచ్చి సహాయపడిన అజయ్ అల్ఫోన్స్లో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా విశాఖ డీన్ గారైనటువంటి ఎస్ ప్రతాప్ ఫాదర్ గారు ప్రత్యేకంగా ప్రోగ్రాం మొదటి నుండి కూడా మమ్మల్ని దగ్గర పిలిచి ఎలా చేద్దామో అన్ని విషయాలు చక్కగా నడిపించి అన్ని విషయాలు చక్కగా ముందుగానే రాసుకొని ఇన్విటేషన్ కూడా చక్కగా తయారు చేసి చక్కగా వీడియో ప్రజెంటేషన్ కూడా చక్కగా తన యొక్క స్వరాన్ని అందించి ఈరోజు ప్రోగ్రామ్ను కూడా చక్కగా నడిపించడానికి ముందు వచ్చినటువంటి తన కృషిని చేసి తన సహాయం అందించినటువంటి ఎస్ ప్రతాప్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఈరోజు ప్రత్యేకంగా బిషప్ గారి తరపున ఇక్కడ నిలబడి దేవుని యొక్క సందేశాన్ని పంచుకొని దేవుని సేవలో ఎంతగా మేత్రా మన తండ్రి గారిని దీవించి ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తూ ఆయన గొప్ప విషయాలని ఆయన గుణగణాలని ఆయన లభించేటువంటి దేవుని శక్తి ద్వారా వచ్చేటువంటి తన యొక్క తన జీవితంలో జరిగే ఉపకార్యాల గురించి బోధించినటువంటి దేవుని సందేశాన్ని పంచుకున్నటువంటి ఫాదర్ వర్గీస్ చాప్రతి గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా విశాఖ మిత్రాసనం 4 మూల స్తంభాలపై నడుస్తూ ఉన్నది. ఈ 4 మూల స్తంభాలు కలిసి మిత్రాసనంగా తండ్రి గారిని ముందుకు నడిపేలా సహాయపడుతూ ఉన్నారు. అందులో 4 డీన్లుగా ఫాదర్ ఎస్ ప్రతాప్ గారు ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి గురువులకి నాయకునిగా, ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి గురువులందరికీ మరియు పట్టణ ప్రాంతంలో విచ్చేసినటువంటి దైవ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. శ్రీ ఈస్ట్ గోదావరి డీన్ గారైన ఫాదర్ పి మర్యదాసు అక్కడిని విచ్చేసినటువంటి పనిచేస్తున్న గురువులందరికీ మరియు అక్కడిని విచ్చేసినటువంటి దైవ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. విజయనగరం డీనరీ డీన్ గారైన ఫాదర్ బి జోసెఫ్ గారికి మరియు అక్కడిని విచ్చేసినటువంటి గురువులకు అక్కడ పనిచేస్తున్న గురువులందరికీ అక్కడిని విచ్చేసినటువంటి దైవ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి ఎస్ సౌరిబాబు గారు డీని కావండి దైవ సేవకులందరినీ కూడా తాటిపై నడిపిస్తూ వాళ్ళందరినీ తీసుకుని వచ్చిన అక్కడ పనిచేస్తున్న గురువులా విచ్చేసిన దైవ ప్రజలందరికీ ప్రత్యేకంగా తండ్రి గారి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసిన ఈ విధంగా మీ అందరూ కలిసి రావడం ఈరోజు నుంచి చక్కగా ఆనందంగా నిండు పూర్వకంగా ఈరోజు చక్కగా జరుగుతున్నది. కావున విచ్చేసిన మా 4 స్తంభాల మూలం వెన్నెముకగా ఉన్నటువంటి వీరందరినీ ప్రత్యేకంగా దేవుడు దీవించమని తండ్రి గారి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం జరగాలన్నా మన ప్రార్థన అవసరం, మన యొక్క తోడ్పాటు అవసరం, మనకు ఆర్థిక సహాయం కూడా అవసరం. ఈ యొక్క కార్యక్రమానంతటిని వారి భుజస్కంధాలపై వేసుకొని సింహ భారాన్ని లేదా మొత్తం భారాన్ని తీసుకున్నటువంటి సీతమ్మధార విచారణ, మహారాణిపేట విచారణ, జ్ఞానాపురం విచారణ, బుచిరాజుపాల విచారణ, గాజువాక విచారణ, డయాసిస్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా, సోఫియా కాలేజ్, స్టీల్ ప్లాంట్ మరియు 3 దాతలు వీరే ఈ కార్యక్రమాన్నంతటిని నడిపించాలని ఇష్టంగా ప్రేమగా ముందుకు వచ్చి సహాయపడ్డారు. వారి యొక్క ఉదార స్వభావం వలన ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. కావున ఈ విచారణకర్తలందరికీ, విచారణ ప్రజలందరికీ మేత్రాసన తరపున మన తండ్రి గారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చక్కగా బిషప్ గారి తరపున బిషప్ గారి కోసం తన యొక్క జీవిత చరిత్రనంతా కూడాను వీడియో రూపంలో తయారు చేసిన మరి ఈరోజు విశాఖ వారిని లైవ్గా పంపిస్తూ ఉన్న ఫాదర్ అర్జీ ప్రకాష్ గారు గాజువాక విచారణకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా చక్కగా నడిపించడానికి అన్నీ అప్పజెప్పి ముందుకు వెళ్ళినటువంటి వేరే యూత్ ప్రోగ్రామ్కి వెళ్ళినటువంటి బి ప్రేమ కుమార్ ఫాదర్ గారు, పాస్టర్ డైరెక్టర్ గారికి, బిషప్ గారి సెక్రటరీ అయిన కిషోర్ ఫాదర్ గారిని విధాలు సహాయం చేస్తూ ఈ ప్రోగ్రామ్ సహాయపడినందులకు, మా రీజెంట్స్ రాజేష్ అండ్ పాల్ మరియు మా బిషప్స్ హౌస్ స్టాఫ్ అందరికీ కూడా అన్ని విధాలుగా సహాయపడ్డారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ మఠాలకు చెందిన, అంకిత జీవితానికి చెందినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, బ్రదర్లు, నోవిస్ మరియు క్యాండిడేట్లు అందరికీ కూడా మీరు ప్రత్యేకంగా వచ్చి బిషప్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించినందులుగాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా జ్ఞానాపురం ఇక్కడ ఏ ప్రోగ్రాం జరగాలన్నా చక్కగా జరుగుతుంది అంటే ఇది ఇక్కడ పనిచేసినటువంటి గురువుల, ఈ మిత్ర ఈ యొక్క విచారణ ఉన్నటువంటి పిపిసి సభ్యులు, అన్ని భక్త సంఘాలు,
ముందుకు వచ్చి అన్ని విధాల సహాయపడ్డారు, వారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు మన ఈ రొస్సీలియన్ వీధిలో నుంచి ఇక్కడ వరకు ప్రదక్షిణగా తండ్రి గారిని వాహనంపై కూర్చునిబెట్టి గౌరవిస్తూ ఆనందముతో ఆయన్ని దేవుని సమర్పిస్తూ ప్రార్థింప వచ్చినటువంటి సహాయపడిన ఈ రొస్సీలియన్ వీధిలో ఉన్నటువంటి పీపీసీ మెంబర్స్, పంచాయతీ మెంబర్స్, పెద్దల నుండి పిన్నల వరకు అందరినీ మరి ముఖ్యంగా ముందుండి నడిపించిన జాన్ కిషోర్లకు ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చక్కని వాయిద్యం ద్వారా, గానం ద్వారా మనం దేవుని స్తుతించే విధంగా దివ్య పూజకు సహాయపడినటువంటి, దగ్గర నడిపించినటువంటి ఫాదర్ ప్రభాకర్ గారు, మరియు చిన్నారావు, మరియు వారి బృందాన్ని అంతటిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ చక్కని గానామృతము చేసి మనకి దేవుని పూజించి ఆరాధించే విధంగా సహాయపడిన మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్తని ప్రవక్తగా గుర్తించిగా స్వీకరించేవాడు ప్రవక్త బహుమానము పొందును. నీతిమంతుడు నీతిమంతునిగా గుర్తించి స్వీకరించేవాడు నీతిమంతుని బహుమానము పొందును. నా శిష్యుడని ఈ చిన్న వారిలో ఏ ఒక్కనికి ఎవడేని ఒక గురుకేడి మంచి నీళ్ళు వసిగిన వాడు తన బహుమానమును పోగొట్టుకుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుప్రభు మత్తయి సువార్త 10:41-42 తెలియజేస్తున్నట్లుగా, గురువులుగా, కన్యాశ్రీలుగా, బ్రదర్లుగా, క్యాండిడేట్స్గా, దైవ ప్రజలందరిగా మనందరం కూడా మిత్రానుడని ఈరోజు దేవుని శిష్యుడిగా, దేవుని సేవకుడిగా, ఒక గురువుగా, మిత్రానులుగా, అతి మిత్రానులుగా, మన విశాఖ అతి మిత్రానులుగా ఆయనకి, ఆయన మనకు ఇచ్చినటువంటి ఆదర్శం, ప్రేమ, ప్రార్థన, సహాయం గాను ఈరోజు ఆయన్ని గౌరవించుకున్నాం, ఆదరిస్తూ ఉన్నాం, ఆయన కోసం వెళ్ళప్పుడు ప్రార్థిస్తామని మాట ఇస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు ఆయన ఇంకా ఆరోగ్యంతో, దేవుని అనుగ్రహాలతో దీవించి దేవుని సేవలో కొనసాగే అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అసలు శిశులైనటువంటి చివరి భాగం ఉండిపోయింది. ఆ విషయాలు మీ అందరికీ తెలియచేయాలి. మూడే మూడు విషయాలు. మొట్టమొదటిగా, మా అందరితో పాటు ఒకరిగా ఉంటూ సలహాలను అందిస్తూ మాతో పాటు కృషి చేసినటువంటి మన విశాఖ అతి మేత్రాసన ప్రొక్యురేటర్ గురుశ్రీ జయరాజ్ ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్. రెండవదిగా, సన్మాన కార్యక్రమం. ఈ సన్మాన కార్యక్రమానికి ఒక ఆర్డర్ని ప్రిపేర్ చేశాం. దయచేసి ఎవరంతటా వారు ముందుకు రావద్దు, ఆ యొక్క క్రమాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది. మొట్టమొదట మేత్రాసనంలో వారిని మన మేత్రాసన క్యూరియా సభ్యులు సన్మానిస్తారు. తదుపరి వివిధ డీనర్ల నుండి వచ్చినటువంటి ఫాదర్స్, ముఖ్యంగా విశాఖ అర్బన్ డీనరీ ప్రతాప్ ఫారతో కలిసి ఆ డీనరీ ఫాదర్లు అందరూ వస్తారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా డీనరీ ఫాదర్ మరీదాసు వాళ్ళ ఫాదర్లతో వచ్చి సన్మానిస్తారు. అదేవిధంగా విజయనగరం, విశాఖ రూరల్ ఈ క్రమంలో ఉంటుంది. తదుపరి మన ప్రొవిన్షియల్ ఫాదర్స్, కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి ఫాదర్స్ పేర్లు రాయడం జరిగింది. ఆ క్రమాన్ని మీకు వెల్లడి చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో వచ్చి తండ్రి గారిని సన్మానిస్తారు. దయచేసి ఎవరు స్టేజ్ వద్దకు రావద్దు. తరువాత ఈ యొక్క జ్ఞానాపురం తరపున పీపీసీ కార్యవర్గ సభ్యులు వస్తారు. తదుపరి ఎవరెవరైతే పేర్లు ముందుగానే మరి ప్రభాకర్ ఫాదర్కి కానీ ప్రతాప్ ఫాదర్ గారికి ఇచ్చినటువంటి ఆ పేర్లు చదువుతూ ఉంటారు మీరు, అప్పుడు మాత్రమే మీరు ముందుకు రండి, సన్మానించండి. రెండవది, మూడవది భోజన కార్యక్రమాలు దయచేసి గుర్తించండి. ఫాదర్స్కు అమ్మగారులకు సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా
ఆ కాన్వెంట్ కి వెళ్ళినట్లయితే అక్కడ భోజనం స్వీకరించి మీ వెళ్ళమని కోరుతూ ఉన్నాం. తరువాత తూర్పు గోదావరి జిల్లా విజయనగరం డీనరీ తదుపరి విశాఖ రూరల్ డీనరీ ఈ మూడు డీనరీలకి పైన మెట్లు ఎక్కి ఆ సెయింట్ పీటర్స్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ సన్మాన కార్యక్రమం అయిన వెంటనే పైకి వెళ్ళి మీ భోజనాలు స్వీకరించమని కోరుతూ ఉన్నాం. మరి మిగతా వారు విశాఖపట్నంలో వచ్చినటువంటి వాళ్ళు స్థానిక క్రైస్తవ సహోదరులు ఇక్కడే ఈ జ్యోతి నిలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరూ కూడా త్రోసిలాట చేయకుండా అంతమందికి భోజన కార్యక్రమాలు తయారు చేయబడ్డాయి. దాదాపు 4000 మందికి తయారు చేయడం జరిగింది. చూస్తే దాదాపు 2500-3000 లోపు వచ్చారు. కాబట్టి ఎవరు గాబరా పడకుండా తొందర పడకుండా దయచేసి మీరు ఈ యొక్క క్రమాన్ని పాటించండి. పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ముగింపు ప్రార్థన. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజకాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమరహస్యమును నీ నామ మహిమ కొరకు కృతజ్ఞతాపూర్వకముగా సంతోషముగా కొనియాడితిమి. ఈ దీవ బలిలో నేను నిర్వహించిన పరమరహస్యము నా జీవితములో అంతర్భాగం అగునట్లు నన్ను ఇక్కడ ప్రజలను దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. ఈరోజు మరియ మగ్ధలేన గారి పండుగ. పునీతుల పేరిట ఈ ఆశీస్సులు. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తలుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచును. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. ఆమేన్. పునీతుల విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి పొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. ఆమేన్. సకల పునీతులు ప్రశాంతమైన మనసులతో మోక్షంలో ప్రవేశించరని పరిశుద్ధ శ్రీసభ అమితానందము నొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రజితోత్సవ వేడుక. గమనించండి, ఎవరు వెళ్ళొద్దు, ఎవరు అటువైపు వెళ్ళొద్దు. హలో, కౌంటర్ స్టార్ట్ అవ్వు, అప్పుడే అవ్వు. అందరు ఇక్కడే ఉండండి. అరగంట తర్వాతే కౌంటర్ స్టార్ట్ అవుతాయి భోజనాలు. ఇప్పుడు కాదు, అలా కూర్చోండి. ఇప్పుడు ఫోటో కార్యక్రమం ఉంది. అది అయిన వెంటనే మనకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. నేను చెప్పేంత వరకు కూడా కౌంటర్స్ ఓపెన్ కావు. అరగంట సేపు దయచేసి అలాగ కూర్చోండి. మన తండ్రి గారిని సన్మానించిన తర్వాత భోజన కార్యక్రమాలు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కూర్చోండి. ఇప్పుడు 12:30 అయింది, ఇంక తొందర లేదు. దయచేసి వెయిట్ చేయండి. రజితోత్సవ వేడుక అపురూపమైన కనుక
సువార్త రథ సారథికి కృతజ్ఞత గీతిక కృతజ్ఞత హృదయ గీతిక ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగ ఆనందమే ఆత్మాభిషేకము నిశ్చితివి నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి ఆత్మాభిషేకము నిశ్చితివి నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయగ ఆనందమే. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్స్. సిస్టర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, సిస్టర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సువార్త సేవలు ఫలించుటకు పిలుపును ఇచ్చావు నీ ప్రేమ పంచే సాధనముగా నన్ను నిలిపావు వార్త సేవలు ఫలించుటకు పిలుపును ఇచ్చావు నీ ప్రేమ పంచి సాధనముగా నన్ను నిలిపావు నీ రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై నీ సాక్షిగా నిలుపుమయ్యా పంపుము యేసయ్యా నీ సాక్షిగా నిలుపుమయ్యా ఆనందమే నాకు ఆనందమే ప్రభు సేవ చేయ ఆనందమే ఆనందమే ప్రభు సేవ చేయగ ఆనందమే. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా నీ పేరు జనముల మధ్య పంపుము యేసయ్యా పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా నీ రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా నీ సాక్షిగా నిలుపుమయ్యా ఆనందమే
దేవమాత సమర్పణ సంపూర్ణ సమర్పించినాను నా యొక్క భక్తిని మీకు చూపించుటకు ఈ దినమున నా కళ్ళను నా చెవులను నా నోరును నా హృదయమును పూర్తిగా మీకు సమర్పించినాను కాబట్టి నన్ను మీకు సొంతముగా చేసుకొని నన్ను కాపాడండి ఉద్ధరించండి యేసు మరియ యోజప్ప నా హృదయమును నా ఆత్మను నా జీవితమును మీకు సమర్పించుకున్నాను యేసు మరియ యోజప్ప నా కడపటి అవసరాలు నాకు సహాయం చేయండి యేసు మరియ యోజప్ప మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణమును నిలుచు గాక ఆమేన్ దయచేసి గురువులు మఠవాసులు కన్యాస్త్రీలు ప్రజలందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాము కాపరి సేవలు కాపరిగా రజిత జూబిలీ జరుపుకుంటున్న ప్రియులు అభిషక్తులు అగ్రపీఠాధిపతులు శ్రీ 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 మహాగణత వహించిన మల్లవర ప్రకాష్ తండ్రి గారు విశాఖ అగ్రపీఠాధిపతులకు అభినందనలు అంతయ్య అన్నమ్మల పుణ్య దంపతుల ముద్దుబిడ్డ సర్వలక్షణ శోభితుడైన సుపుత్రుడు మన తండ్రి గారు 1949 జనవరి 22న జన్మించి సత్శీలం సత్సాంప్రదాయ సమన్వితంగా దైనందిన జీవితాన్ని నడిపేదే భక్తి పదమని జీవన సాక్ష్యం ద్వారా ప్రతిష్ఠించిన మౌన గంభీరముని శ్రీ మల్లవరు ప్రకాష్ తండ్రి గారు భక్తి ప్రేమ ఏకాగ్రత సదాచారం సత్యపాలన నిర్భయం నిగ్రహ శక్తి నిచ్చెనలతో పలు మేత్రాసనలు కాపరిగా ప్రభు సేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు గురువుగా ఎంతో మంది గురు విద్యార్థులను ప్రభు పీఠం చేర శిక్షణలో దిష్టగా నిలిచారు ఎన్నడూ చెరగని చిరునవ్వులతో మనసులో నిండైన ప్రశాంతతతో ప్రేమానురాగాల పలకరింపులతో అందరు హృదయాలలో కొలువైన కాపరి ఎల్లప్పుడూ ప్రభు దీవెనలతో తరిస్తున్న మన కాపరి శ్రీ 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 మహాగణత వహించిన విశాఖ అత్తమేత్రాసనులు మల్లవర ప్రకాష్ తండ్రి గారికి మనందరం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్ యువర్ గ్రేస్. నాట్యం అనగా మనందరికీ గుర్తుకు వచ్చేది కురివిప్పి ఆడే నెమలి నాట్యం. ఆ నెమలి కంటే అందంగా నాట్యం ప్రదర్శించడానికి ఆ నాట్యానికి భక్తిని జోడించి ఈ సుమధుర అశుభ సమయాన సుమమనోహర సుందర నయనాల ఆనందాల ఏలికల మధ్య మనందరినీ ప్రార్థనాపూర్వకంగా నడిపించడానికి ప్రార్థనా నృత్యంతో మన ముందుకు వస్తున్నారు జూబిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినులు. కాబట్టి వారందరినీ కరతాళ ధ్వనులతో మన మధ్యకి ఆహ్వానించుకుందాం. సుదీర్ఘ వసంతాలు సేవలందించిన Thank you.
Thank you.
స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం పీఠాధిపతులకు స్వాగతం 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 గురు పుంగవులకు స్వాగతం 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 కన్యకమణులకు స్వాగతం 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 సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సుమ స్వాగతం చాలా చక్కని ప్రార్థన నృత్యాన్ని ప్రదర్శించి మనందరినీ ప్రేమపూర్వకంగా ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించిన జూబ్లీ స్కూల్ స్టూడెంట్స్కి, వారిని సిద్ధపరిచిన ప్రిన్సిపాల్ సిస్టర్ ప్రశాంతి గారికి, స్కూల్ మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా తండ్రి గారిని ఎంతో చక్కగా బ్యాండ్ తోటి ఆహ్వానించిన వారు కూడా ఈ జూబ్లీ స్కూల్ వాళ్ళు కాబట్టి, మరొక్కసారి ఈ స్కూల్ మేనేజ్మెంట్ గారికి, ప్రిన్సిపాల్కి, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. అతిథి దేవో భవ అనేది మన భారతదేశ సాంప్రదాయం. మరి ఈనాడు పీఠాధిపతుల జూబిలీ వేడుకల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులను ఆహ్వానించడానికి గురి శ్రీ సరస ప్రతాప గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీతగా మేత్రాన బాధ్యతలో 25 వసంతాలు దిగ్విజయంగా నిర్వహించినటువంటి మహాఘనత వహించిన మళ్ళవరు ప్రకాష్ తండ్రి గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా ఆనందదాయకంగా సన్మానించడానికి వారిని వేదికపైకు సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరి తరపున పి రవి ఆల్బర్ట్ గారిని వారికి బొకేను అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. తెలుగు క్యాథలిక్ అసోసియేషన్ తరపున పి రవి ఆల్బర్ట్ గారిని బొకేను అందజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంఎస్ఎఫ్ఎస్ సభ ప్రొవిన్షియల్ ఫాదర్ గారైన వెరీ రివరెండ్ ఫాదర్ బవరి సురేష్ బాబు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా జి స్వామినాథన్ గారిని కోరుతూ ఉన్నాను. సెయింట్ జోసెఫ్స్ కాంగ్రిగేషన్ వాల్టైర్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి వెరీ రివరెండ్ సిస్టర్ రోస్ గారిని వేదికపైకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ మెంబర్ అయినటువంటి బీవీఆర్ సురేష్ బాబు గారిని, సిస్టర్ గారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము. సెయింట్ ఆన్స్ ఆఫ్ లుజర్న్ ప్రొవిన్షియల్ సిస్టర్ శాండ్రీనా గారిని వేదికపైకు సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరీదర తరపున వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కంబాల ప్రసాద్ గారిని కోరుతూ ఉన్నాము. కనోషన్ కాంగ్రిగేషన్ రీజినల్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ ట్రీసా ఆల్పర్ట్ గారిని
వేదిక పైకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి విన్సెంట్ డిపాల్ తరపున ఆర్ రామారావు గారిని పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా సాదరపూర్వకంగా కోరుతూ ఉన్నాము. మన అగ్ర పీఠాధిపతుల ఈ ప్రత్యేక 25 వసంతాల మేత్రానులుగా వారి నిర్వహించిన బాధ్యతలను బట్టి మనందరూ ఆనందంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమములకు విచ్చేసినటువంటి మఠవాసులను, గురు పొంగవులను, దైవ ప్రజలందరికీ కూడా మరొక పర్యాయము హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం తిలకించి ఆనందంగా పాలు పంచుకుని మీకు ఇవ్వబడినటువంటి సమయములో మాత్రమే మీరు ముందుకు వచ్చి సన్మానం జరిపినప్పుడు అది క్రమబద్ధంగా ఉంటుంది. అలానే అందరూ కూడా వాళ్ళకు మెమోరియల్గా ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఒక పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో మనం దాన్ని మనం కొనసాగించుకుందాం. ఇంకా ఎవరైనా పేర్లు రాయించుకోవాలనుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి పేర్లు రాయించుకోవచ్చును. తదుపరి కార్యక్రమం అతిథులను ఎదికి మీదకి ఆహ్వానించిన ఫాదర్ సరిసా ప్రతాప్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము. మన అగ్రపీఠాధిపతులు తమ 74 సంవత్సరాల జీవితములు ఒక బ్రదరుగా, ఒక గురువుగా, ఒక ప్రొఫెసర్గా, గురు విద్యార్థులకు రెక్టర్గా, మేత్రాన్లుగా, అతి మేత్రాన్లుగా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో ప్రశంసలు, మరెన్నో అద్భుతమైన ఘటనలు, మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలు, వాటన్నిటినీ క్షుణ్ణంగా చిత్రీకరించి ఇప్పుడు తెరపై ప్రదర్శిస్తుండగా తండ్రి గారితో పాటు మనందరము కూడా తెలిపించి తరించుదాం. మహాఘనత వహించిన శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారి 25 వసంతాల మేత్రానుడుగా సేవక యాచక జీవితార్పణకు కృతజ్ఞతాంజలులతో గురువు ఓ కాపరి క్రీస్తు రూపాన మందను ప్రేమించే మంచి మేపరి వారి పాప పరిహారార్థం నిత్య ప్రార్థనలు చేసే మహర్షి దివ్య దీవెనలు నిరంతరం వసగే ఆత్మల కాపరి అందరి మంచిని కోరే మహనీయుడు మహానుభావుడు అట్టి యాచక గురుత్వానికి వన్నె తెచ్చే విధంగా యాజకోత్తమ సేవలో ఉన్నత స్థాయి నుండి మేత్రానులుగా అతిమేత్రానులుగా ఈ తెలుగుగడ్డపై 25 సుదీర్ఘ వసంతాలు సేవలందించిన మీకివే మా హృదయాభివందనములు. ఈ మధ్యనే తండ్రి గారిని ఓ 7 ఏళ్ల చిన్న పాప దారిలో ఇలా అడిగింది. తండ్రి గారు తనలో తాను ఆలోచిస్తూ చూశానమ్మా అని బదులు చెప్పారు. దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి, ఆయనను దర్శించుకోవాలి, ఈ అనుభవాన్ని అందరికీ పంచాలి అన్న తపనతో చేసిన మహాయజ్ఞ ఫలమే ఈనాటి ఈ వేడుకల నిదర్శన.
రమారమి 75 ఏళ్ల క్రితం 1949 జనవరి 29వ తేదీన స్వర్గీయ అంతయ్య అన్నమ్మ పుణ్య దంపతుల ప్రియపుత్ర రత్నముగా వీరు వీర తెలంగాణ గడ్డపై నిజామాబాద్ జాడి జమాల్పూర్లో జన్మించటం దైవ కృప దేవుని ప్రణాళిక. వికసించిన సుగంధ పరిమళ పుష్పంగా లేలేత అడుగుల సవ్వడితో ఆనందంగా ఆస్వస్థలమందే తన పాఠశాల విద్యా జీవితాన్ని వీరు సాగించారు. ప్రఖ్యాతి నొందిన జేసు సభల గురువుల ఆధ్వర్యములో విజయవాడలో ఉన్న లయోలా కళాశాల నందు వీరి యవ్వన అడుగుల విద్య ఇంటర్మీడియట్ గడిచింది. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునండి అన్న క్రీస్తు స్వరాన్ని విని వెంబడించి నిత్య యాచక గురుత్వమందు దైవ ప్రజ కాపరిగా గురుత్వ అంతస్తులో 44 ఏళ్లపాటు వీరి సేవ గణనీయం, శ్లాఘనీయం, ప్రశంసించదగ్గది. హైదరాబాద్ సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో ఆచార్యులుగా రెక్టరుగా వీరందించిన గురుతర సేవ, సాధు స్వభావ శైలి గురు విద్యార్థులకు ఆదర్శనీయం, ఓ ప్రేరణ. అట్టి సద్గుణాల గురుతర సేవ వీరిని ఉన్నత సేవకు, మేత్రాసన కాపరిస్థాయికి ముందుకు తీసుకెళ్ళాయి. 1998 జూలై 22వ తేదీన వీరు కడప మేత్రాసన కాపరిగా బాధ్యతలు ప్రారంభించారు. 4 ఏళ్లపాటు తన ప్రతిభా పాఠవాలతో మేత్రాసనాన్ని ముందుకు తీసుకెళ్లారు. అప్పటి రోజులలోనే అనగా 1998-2002 మధ్య కాలంలోనే యుఎస్ఏ బేస్డ్ సిఎఫ్సిఏ క్రిస్టియన్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఏజింగ్ సేవా కార్యక్రమం ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి ప్రోత్సహించారు. మేత్రాసన నిర్వహణలో ఎందరో గురువులను బాధ్యతాయుత పాత్రలో వీరు ప్రోత్సహించారు. తదుపరి 2002వ సంవత్సరం నుండి 10 ఏళ్లపాటు విజయవాడ మేత్రానులుగా అవిరళ కృషి సలిపి ఆర్థిక స్వయం సంపత్తిని నగర నడిబొడ్డున తాము నిర్మించిన మాతా టవర్స్ ద్వారా కల్పించారు. కథోలిక మహాసభలను ఏపీబీసీ తరపున విజయవంతంగా సాగించి కీర్తి పతాకాలను ఎగురవేసి 2012 నాటికి విశాఖపట్నం మెట్రోపాలిటన్ ఆర్చిడయోసిస్ ఆర్చిబిషప్గా ఉన్నత శిఖరాన్ని అధిరోహించారు. గత 11 ఏళ్లుగా ఈ విశాల విశాఖ అగ్రపీఠంలో వీరేసిన అడుగులు మార్గదర్శకం. వీరి భావాలు శిరోధార్యం. అందుకే అందుకోండి మా నీరాజనములు ప్రియతండ్రిగారా.
25 సంవత్సరాల మేత్రానుల బాధ్యతలో అఖిలాంధ్ర పీఠాధిపతుల సమాఖ్యతో ఏపీబీసీ తో టీసీబీసీలతో అదే విధంగా క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సిబిసిఐ స్థాయిలో వీరు చేపట్టిన కార్యక్రమములు లెక్కకు మించినవి. తండ్రి గారా వందనాలు. నీవే శిల్పి, నీవే శిల్పము, నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే అన్నాడు ఓ భావకవి. ఈ అన్న చందాన శిలవైన నీ రూపాన్ని ప్రార్థనా ఉలితో భక్తిభావంతో మనోదీక్షతో తీక్షణమైన దైవధ్యాసతో శిల్పివై నిన్ను నీవే మలుచుకొని మలుచుకున్న రూపాన్ని దైవ సేవా ప్రతిమగా అర్పణగా అంకితమనర్చిన ప్రకాశిత శిల్పి ప్రభు రూపంలోనికి మలుచుకున్న మల్లవర యోధ శిల్పి మీకివే మా వందనాంజలులు. ఈ తరుణములో మీ శుభమును కాంక్షించే విశాఖ అగ్రపీఠ ప్రియ జనంగా మఠవాసుల గురువుల సమ్మేళనగా మా అందరి ప్రార్థనాపూర్వక శుభ ఆశీస్సులను అందిస్తూ మీతో మేము నిత్య కాపరి క్రీస్తు అడుగుల్లో చేసే ఈ పయనం శాంతికరమైన జలముల చెంతకు మనోహరమైన పచ్చిక పట్టులకు మనలను చేర్చాలని కోరుకుంటూ ప్రార్థనలతో శుభ ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాము. విశాఖ అగ్రపీఠం, గురువులు, మఠవాసులు, దైవ ప్రజలు, నీవే శిల్పి, నీవే శిల్పము, నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణు అణు నీవే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సాధకం చేసుకో. శిలా నీవే శిల్పి, నీవే శిల్పము, నీవే సృష్టిలో. తండ్రి గారి జీవితాన్ని మరలా తానే నెమరు వేసుకునేలా వారి జీవితాన్ని మనందరికీ తెలియపరచడానికి ప్రయత్నం చేస్తూ వారి గత జీవితాన్ని వారికే కళ్ళకు కట్టినట్లు ఈ యొక్క చిన్న వీడియోని ప్రదర్శింప చేయడానికి ప్రయత్నం చేసిన ఫాదర్ సరిసా ప్రతాప్ గారికి, ఫాదర్ అర్జు ప్రకాష్ గారికి, ఫాదర్ కొండాల కిషోర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించుదాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. 25 వసంతాలు పీఠాధిపతులుగా తమ సుదీర్ఘ సేవలను అందించిన అగ్రపీఠాధిపతులకు ఈ జూబిలీ వేడుకల సందర్భంగా ముందుగా సన్మానించడానికి విశాఖపట్నం క్యూరియా మేత్రాసనులు, విశాఖ మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు, ఛాన్సలర్ గురుశ్రీ జాన్ ప్రకాష్ గారు, కోశాధికారి గురుశ్రీ కె జయరాజు గారు, బిషప్ సెక్రటరీ గురుశ్రీ కొండాల కిషోర్ గారిని, మన విశాఖ మేత్రాసనం తరపున తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఫాదర్ ప్రతీప్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. దీని తర్వాత డిఎన్రీ వాళ్ళు ఫెలిసిటేట్ చేస్తారు. మొట్టమొదటిగా అర్బన్ డైనరీ, తర్వాత విశాఖ రూరల్ డైనరీ, తర్వాత ఈస్ట్ గోదావరి,
తర్వాత విజయనగరం డైనరీ వాళ్ళు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిగా అర్బన్ డైనరీ, తర్వాత రూరల్, ఈస్ట్ గోదావరి, తదనంతరము విజయనగరం డైనరీ వాళ్ళు వారి యొక్క గురువులతో సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఫాదర్ ప్రదీప్ గారిని, తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. మొట్టమొదటిగా విశాఖ అర్బన్ డీనరీ డీన్ గురుశ్రీ సరిసా ప్రతాప్ గారు వారి యొక్క డీనరీ గురువులతో వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. త్వరగా వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. వాతావరణం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. All urban deanery fathers, please come forward. Fathers, rural deanery vallu siddhanga undavalsina korichunnamu. Vatavaranam maarutu undi. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ఇప్పుడు రూరల్ రేంజ్ నుంచి ఫాదర్ షౌరిబాబు గారు వారి యొక్క గురు బృందంతో వచ్చి మేత్రాలను సన్మానించవలసిందిగా కోరుతున్నాము. విశాఖ రూరల్ డీనరీ హరియప్ ఫాదర్స్ తక్కిన వారు ఇప్పుడు ఈస్ట్ గోదావరి డీన్ ఫాదర్ పి మరీదాస్ గారు వారి యొక్క గురు బృందంతో సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. యూత్ వాళ్ళు, కమిటీ వారు సహకరించండి. సన్మానమైన వెంటనే వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి బీ రెడీ ఫాదర్ పొలమరశెట్టి మరీదాస్ గారు వారి యొక్క గురు బృందంతో డీఎన్ఐ గురువులతో సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. తరువాత విజయనగరం డీనరీ ఫాదర్ బందరాం డీనరీ, ఆల్ ఫాదర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫాదర్ బందరాం జోసెఫ్ గారు వారి యొక్క గురు బృందం తోటి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. డీనరీ లెవెల్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్ ఫాదర్ బవీర్ సురేష్ గారు వారి యొక్క గురువులతో సిద్ధంగా ఉంటారు. తర్వాత సెయింట్ జోసెఫ్ ప్రొవిన్షియల్ సిస్టర్ రోస్ గారు వారి యొక్క సిస్టర్లతో సిద్ధంగా ఉంటారు. తర్వాత కైండ్లీ బీ రెడీ వెనరేవండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ సురేష్ బాబు అండ్ అలాంగ్ విత్ హిస్ ఫాదర్స్ బిలాంగ్ టు ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ ప్లీజ్ బీ రెడీ. మీ యొక్క పేర్లను ఫాదర్ వెలంగిని గారికి ఇవ్వండి. విజయనగరం డిస్టిక్ ఫాదర్ బందనా జోసెఫ్ గారు డీన్ వారి యొక్క డీనరీ గురువులతోటి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. చెప్పండి చెప్పండి
ఫాదర్ వెలంగని ఇప్పుడు రిలీజియస్ నుంచి మొట్టమొదటిగా మన మేత్రాసన ప్రారంభకులైన ఎంఎస్ఎఫ్ఎస్ సభ నుండి ప్రొవిన్షియల్ గురుశ్రీ బవిర్ సురేష్ గారు మరియు వారి యొక్క గురువులతోటి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ విజయనగర్ డైనరీ ఫాదర్స్, థ్యాంక్ యూ అలాంగ్ విత్ థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. నెక్స్ట్ ఎంఎస్ఎఫ్ఎస్ అలాంగ్ విత్ రెవరెంట్ తర్వాత సెంట్ జోసెఫ్ ప్రొవిన్షియల్ సిస్టర్ రోజ్ గారు వారి యొక్క సిస్టర్లతోటి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. తదంతరము సెంట్ యాన్ సిస్టర్స్ ఒకవేళ సిస్టర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీ పేర్లను ఫాదర్ వెలంగిని గారికి ఇచ్చి నమోదు చేసుకోండి. తర్వాత కనూషియన్స్ రీజనల్ సుపీరియర్ సిస్టర్ ఆలపట్ వారి యొక్క బృందంతో సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్ గారికి వారి యొక్క బృందానికి కృతజ్ఞతలు, ధన్యవాదములు. హరియప్ సిస్టర్స్, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్, సెంటెన్స్ సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ తర్వాత సెయింట్ యాన్ సిస్టర్స్ సిద్ధంగా ఉంటారు. వారి తర్వాత కనూషియన్ సిస్టర్ రీజనల్ సుపీరియర్ సిస్టర్ ఆలపట్ వారి యొక్క బృందంతో తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సిస్టర్స్. ఆ సౌండ్ సిస్టమ్ వారు ఏమైనా మ్యూజిక్ ఉంటే ప్లే చేయగలరు. కొంచెం నా మాట వినబడినట్టుంటే చాలు. నెక్స్ట్ నెక్స్ట్ సెయింట్ జోసెఫ్ సిస్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. వారు తొరగెళ్ళినట్లయితే సెయింట్ జోసెఫ్ సిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. సెయింట్ యాన్ సిస్టర్స్ ప్లీజ్ హరియప్, నెక్స్ట్ త్వరగా తండ్రి గారిని సన్మానించవలసింది కోరుచున్నాము. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్. తర్వాత కనూషియన్ రీజనల్ సుపీరియర్ సిస్టర్ ఆలపట్ వారి యొక్క బృందంతో సిద్ధంగా ఉన్నారు. తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్.
బీపీసీ కార్యవర్గాన్ని ఇక్కడ కొంచెం కంట్రోల్ చేయవలసిందిగా కోరుచున్నాము. సిస్టర్స్ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఇక్కడ కొంచెం త్రోవిస్తే వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. Next. CRI, all executive members, వచ్చి ఇప్పుడు తండ్రి గారిని సన్మానిస్తారు. మొట్టమొదటి గురువులు, తర్వాత అమ్మగారులు, తర్వాతే ప్రజలు. కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కొంచెం వేయిస్తే బాగుంటుంది, మీ అందరూ కొంచెం దూరంగా ఉంటే. తర్వాత మురళీనగర్ విచారణ ఫాదర్ రాజశేఖర్ గారు వారి యొక్క బృందంతో వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాము. తదనంతరము గాజువాక విచారణకర్తలు ఫాదర్ అర్జీ ప్రకాష్ గారు వారి యొక్క విచారణ ప్రజలతోటి వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. సాలూర్ విచారణ మురళీనగర్ ఫాదర్ సిహెచ్ మరీదాస్ గారు వారి యొక్క విచారణ ప్రజలతో వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచు ఉన్నాము. మొట్టమొదటిగా ముందు మన పీపీసీ కార్యవర్గము వచ్చి భక్తి సంఘాలతో కలిసి తండ్రి గారిని సన్మానించి తదుపరి కార్యక్రమాన్ని మీరు కొనసాగించవలసిందిగా కోరుచున్నాము. సిస్టర్స్ ప్లీజ్ కోఆపరేషన్ విత్ us. ఫోటో తీసుకుని వెంటనే త్వరగా మీరు వేకెన్సీ స్టేజ్ మీదకి ఎవరు రావద్దండి, స్టేజ్ మీదకి ఎవరు రావద్దు, పేర్లు చెప్పిన తర్వాతే రండి. నిర్మలా సిస్టర్స్ వారి యొక్క బృందంతో తండ్రి గారిని సన్మానించండి. దయచేసి స్టేజ్ కొంచెం వెనక్కి వెళ్ళండి, అర్థం చేసుకోండి. మీరు త్వరగా వెళ్ళి ఫోటోలు దిగి త్వరగా వెళ్ళినట్లయితే మరొకరికి అవకాశం ఉంటుంది. అమ్మగారు నిర్మలా సిస్టర్స్ ప్లీజ్. హోలీ స్పిరిట్ సిస్టర్స్ తండ్రి గారు సన్మానిస్తారు. నిర్మల సిస్టర్ త్వరగా వెళ్ళి సన్మాని స్టేజ్ వెంటనే ఖాళీ చేయండి. హరియ పీపీసీ కార్యవర్గం దయచేసి ఇక్కడ ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం. దయచేసి విశ్వాసులు ఆగవలసింది కూర్చున్నాం. మొట్టమొదటిగా ఫాదర్ని అమ్మగారిని గౌరవించండి. స్టేజ్ మీదకు దయచేసి ఎవరు రావద్దు, పేరు పిలిచిన వారు మాత్రమే రండి. జేఎం సిస్టర్ గారు త్వరగా సన్మానించవలసింది కూర్చున్నాం. సిస్టర్ గారు థ్యాంక్ యూ అండి, భోజనకి వెళ్ళవలసింది కూర్చున్నాం. సమస్త సిస్టర్స్ వెయిట్ చేయండి కాసేపు. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ దయచేసి ప్రజలు ఆగవలసింది కూర్చున్నాం. అమ్మగారిని త్వరగా ఊహించినట్లయితే ఇంకా మురళీనగర్ గాజు ఒక విచారణలు ఉన్నాయి. త్వరగా దయచేసి డోంట్ వేస్ట్ టైం. తొందరగా వెళ్ళాలి, ఒక గ్రూప్ ఫోటో తీసుకొని వెంటనే వెళ్ళిపోండి. చాలామంది ఉన్నారు, భోజనాలకు కూడా వెళ్ళాలి కాబట్టి మరి అర్థం చేసుకొని ఒక్కొక్క గ్రూప్ వారు ఒక గ్రూప్ ఫోటో అయిపోయిన వెంటనే స్టేజ్ మీరు వేరే వాళ్ళకి అయితే సులభం అవుతుంది. డ్రైవర్స్ కూడా తండ్రి గారిని సన్మానిస్తారు. సన్మానం జరిపినటువంటి ఫాదర్స్ సిస్టర్స్ వాల్టేర్ కాన్వెంట్కి మీరు
భోజనానికి వెళ్ళవచ్చు. అమ్మగారులు త్వరగా ఫోటో తీయించుకోండి. ప్రజలు సన్మాన కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళవచ్చు. సౌండ్ సిస్టమ్ కొంచెం పెంచండి మైక్. ఫాదర్ ప్రభాకర్ గారు తెలియజేసిన పద్ధతిలో వెళ్ళండి, సులభం అవుతుంది. ఆ సమస్కన్ సిస్టర్స్ వారు తండ్రి గారిని సన్మానించవలసిన కోరుచున్నాం. కన్వర్షన్ సిస్టర్స్ ఒక్క నిమిషం ఉండండి. నెక్స్ట్ గ్రూప్ సమస్కన్ సిస్టర్స్ ఫోటో తీసుకున్నట్టు. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. త్వరగా నెక్స్ట్ గ్రూప్ బిజిటైన్ సిస్టర్ గారు ఇప్పుడు తండ్రి గారిని సన్మానిస్తారు. అనౌన్స్మెంట్ ప్రకారం బ్రిజిటైన్ సిస్టర్స్ తర్వాత వెంటనే నెక్స్ట్ తదుపరి బిజిటైన్ సిస్టర్ గారు డ్రైవర్స్ అయిపోయినట్టునే డ్రైవర్స్ అసోసియేషన్ అందరూ జాగ్రత్త. మీరు ఏం చేసినా తండ్రి గారికి అపాయం జరగకుండా చూడండి బాబు. గజమాలలు వేసినప్పుడు చూడండి, బరువును మోయడానికి ప్రయత్నించండి. మీరు పట్టుకోండి శ్రీను గారు, బరువును మీరు పట్టుకోండి. సరే సేమ్ సిస్టర్స్ ఆఫ్ డాన్ బాస్కో ఇప్పుడు తండ్రి గారిని సన్మానిస్తారు. క్యాథలిక్ డ్రైవర్స్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్ డ్రైవర్స్ అయిపోయింది. త్వరగా డ్రైవర్స్ ఇంకేమొద్దు, పదండి ప్లీజ్. శ్రీను అందరం తీసుకెళ్ళి సిస్టర్స్. ఫాదర్ ప్రభాకర్ గారి అనౌన్స్మెంట్ ప్రకారం వెళ్ళండి, మనకు తొందరగా అవుతుంది. ప్రతి గ్రూప్ కి ఆ గ్రూప్